జగన్మోహన్ రెడ్డి గుట్టు పీకే చేతిలో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రహస్యాలు, జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు తెలిసిన వ్యక్తి పీకే అయిన నేపథ్యంలో ఈరోజు పీకే గారు చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి చంద్రబాబు గారి గెలుపు నల్లేరి మీద నడక లాంటిదేనా ఇక అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారా, ఇంత మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలిసిన, జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు తెలిసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఈరోజు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయబోతున్నారంటూ కూడా ఒక వార్త వచ్చింది. చంద్రబాబు గారితో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. అంటే భేటీ అయిన నేపథ్యంలో ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది, ప్రశాంత్ కిషోర్కి జగన్మోహన్ రెడ్డికి చెడింది అని. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో కలిసి పనిచేస్తే చంద్రబాబు గారి గెలుపు నల్లేరి మీద నడక లాంటిదేనా అంటే ఏం చెప్తారు? అంటే చంద్రబాబు గారి గెలుపు నల్లేరి మీద నడకే, కానీ దానికి ప్రశాంత్ కిషోర్ గారు యాడ్ అయినంత మాత్రం సులువు అని అంటే నేను ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఈయన వ్యూహాలు, ఈయన తక్కువ ఇండస్ట్రీ ఏంటండి, చంద్రబాబు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ. ఆయన కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యూహ రచన చేసినప్పుడు, కొంతమందితో టైఅప్ అలయన్స్ అయినప్పుడు ఫెయిల్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. అది అక్కడ అప్పటి పరిస్థితుల్లో, లేదంటే కొత్తగా కొన్ని పార్టీలు పుట్టుకు రావడం వల్ల చెడిందేమో. కానీ ఈయన ఎప్పుడు ఏది వ్యూహం చేసినా, వ్యూహ రచన చేసినా ఫెయిల్ అయిన దాఖలాలు చాలా తక్కువ. జనరల్గా ఆయనకు పేరే అది కదా, ముందు చూపు ఉన్న మనిషి, దూరదృష్టి రాజనీతిజ్ఞుడు అంటారు, లేదంటే ఒక ప్లానింగ్ విజనరీ ఉన్న, విజనరీ నథింగ్ బట్ ముందు చూపు అనే కదా. ఒక విజనరీ అంటే రాబోయే ఇన్ని రోజుల్లో ఎలా ఉండబోతుంది ఏంటి. సింపుల్ ఎగ్జాంపుల్ విజన్ 2020 అని అప్పట్లోనే మనం చదువుకునే రోజుల్లో చెప్పారు. విజన్ 2020 ఏంటబ్బా, 2020 ఎందుకు అలా పెట్టారు అని అంటే, ఓకే ఒక డెవలపింగ్ అనేది స్టార్ట్ చేస్తే, లేదంటే ఒక చర్య కానీ తీసుకుంటే, ఒక ప్లానింగ్ కానీ వేస్తే ఇది పూర్తిగా రూపాంతరం చెందడానికి ఇన్నేళ్ళు పడుతుంది, ఆ టైంకి ఇలా జరుగుతుంది అని. సో ఇప్పుడు 2020 చూస్తే హైదరాబాదు సేమ్ అదే సరిపోయిందిగా. అంటే ఆ ఎస్టిమేషను, ఆ ఎక్స్పెక్టేషను, ఆ ఓవర్ ఏ పీరియడ్ ఎలా గెస్ చేయగలుగుతున్నాడు ఆయన? సో అది అందరికీ రాదు, కొందరికే వస్తుంది. ఇప్పుడు కొంతమంది సినిమాల్లో కూడా చాలామంది చెప్తూ ఉంటారు, కృష్ణ గారికి ఆ పేరు ఉందని, ఆ సినిమా చూడగానే ఇది ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత కూడా పైసలతో సహా చెప్పేస్తారట ఆయన. అది అతనికి ఎందుకు ఉంది ఆ టాలెంట్? గాడ్స్ గిఫ్ట్ అంతే కదా. అది కొంతమందికి ఆ అనుభవపూర్వకంగానో గాడ్స్ గిఫ్ట్ ఏదో వస్తుంది. అలాగే చంద్రబాబు గారికి కూడా ఒక రకమైన టాలెంట్ ఉంది, ఇంకా ఈజీ అయిపోతుందంటే ఒప్పుకోండి, ఆయన ప్లాన్ ఆయన ఉండుంటుంది. బట్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఇంతవరకు, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వ్యూహరచన చేసి స్ట్రాటజిక్ మేనేజర్గా ఉన్న పర్సను ఇవాళ నుంచి వీళ్ళతో పనిచేయబోతున్నారంటే మరికొంచెం యాడవచ్చు. మీరు అన్నట్టు నల్లేరు మీద నడక ఓకే ఒప్పుకుంటాను, కానీ ఈయన ప్లాన్స్ వల్లే, వీళ్ళు వ్యూహరచన వల్లే అవుతుందని మాత్రం కాదు. వీళ్ళు ఆల్రెడీ ముదిరి, బాగా మేధావి, ముదిరిపోయి ఉన్నారు రాజకీయాల్లో. అంటే వర్డ్ వాడొచ్చో లేదో, బాగా పండిపోయి ఉన్నారు అనొచ్చు. అటువంటి వ్యక్తి కాబట్టి ప్రశాంత్ కిషోర్ అన్నప్పుడు మరికొంచెం యాడ్ అవుతుంది. సో ఇప్పుడు అటువంటి వ్యక్తికి అవసరం ఉండబట్టే కదా ప్రశాంత్ కిషోర్ని పిలిపించుకుంది, ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యింది. అంటే అదే అంటున్నాను, ఇక్కడ ఎలా తెలిసారంటే, ఫస్ట్ థింగ్ యుద్ధంలో గెలవాలంటే ఒకటి వాడికన్నా వీరుడై ఉండాలి, రెండోది ఆ వీరత్వంతో పాటు వాడు బలహీనతలు ఏంటి అనేది కూడా పట్టుకొని ఆ బలహీనత కూడా కొట్టగలగాలి. ఇప్పుడు చరిత్రలో తీసుకుంటే అలెగ్జాండర్ అనే వ్యక్తి, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండరు ఎక్కడా తిరుగులేదు అనుకున్నారు. భారతదేశంలోకి అడుగుపెట్టి ఆయన గురువు అధిష్టానులు కూడా చెప్పారంట, వద్దు నువ్వు భారతదేశంలో అడుగు పెట్టద్దు, నీకు నీ ఫేటే మారిపోయే ఛాన్సెస్ రావచ్చు, ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కర్మసిద్ధాంతం మీద నడుస్తూ ఉంటారు. అంటే పర్లేదు, నేను ఎవరినైనా కాదు, గురుగారు నేను ఎంటర్ అయిపోయి చెప్పి వర్తమానం పంపించాడు. తీరా వెళ్తే అక్కడ పురుషోత్తముడితో గెలవాలి. పురుషోత్తముడు సైన్యం కానీ, ఆయన వీరత్వం కానీ, అంతవరకు ఓటమి లేని చక్రవర్తి పురుషోత్తముడు. బట్ అలెగ్జాండర్ తెలుగు ఏం చేశాడు, ఎక్కడ కొట్టితే పురుషోత్తముడు బెండ్ అవుతాడు, ఎలా కొడితే మన లొంగుతాడు అనే విషయం మీద ప్లాన్ చేసి కొట్టాడు కదా. సో అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూహరచన ఇది ఉంటుంది. కాబట్టి ఏది ముందు, ఇక్కడ వీళ్ళు బలాలు తెలుసు, ఆల్మోస్ట్ ఆల్ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, మేము గెలుస్తామని కూడా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. బట్ ఇంకాస్త ఎక్కడ కూడా, అంటే ప్రభుత్వాన్ని స్థాపించడానికి అవసరమయ్యే అన్ని సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారు ఇప్పుడు ఈయన్ని కూడా కలిశారని నేను అనుకుంటున్నాను. బట్ అది పూర్తి స్థాయిలో అవుతుందా అనేది కూడా నాకు ఇంకా
అలయన్స్ అయ్యే వరకు, రెండు మూడు రోజులు పైయే వరకు కూడా పూర్తిగా తెలియదు. అంటే ప్రశాంత్ కిషోర్ గారిని పార్టీ వ్యూహరచనలో భాగం చేసుకుంటున్నారనేది నేను పూర్తి స్థాయిలో ఇంకా నేను విశ్వసించట్లేదు. మేబీ కలిసి ప్రయాణం చేయొచ్చు, లోకేష్ గారిని కలిసి రావచ్చు, లేదంటే ఈ చంద్రబాబు గారితో కూడా కలిసి ఉండొచ్చు. బట్ మేబీ ఆయన కోవర్ట్గా వచ్చి కలిశారేమో కూడా, అది కూడా ఒక యాంగిల్ ఉందిగా. ఎవరు కోవర్ట్గా? జగన్ గారు కోవర్ట్గా వచ్చి కలిశారేమో. జగన్ గారు కోవర్ట్గా వచ్చే పని అయితే అంటే బహిరంగంగా రావాల్సిన అవసరం లేదు. నిజంగా మీరన్నట్లుగా రహస్య భేటీ జరిగితే జగన్ గారి కోవర్ట్గా ఏదో వచ్చారనుకో దానికి ఒక ఒక అవగాహన అంటే ఒక అంచనా ఉంటుంది. కానీ ఇప్పుడు బహిరంగంగా నారా లోకేష్ గారి కారులో ఎక్కారు, నారా లోకేష్ గారితో ట్రావెల్ చేశారు, ఒకటే ఫ్లైట్లో ట్రావెల్ చేశారు, చంద్రబాబు గారితో కలిశారు ఈరోజు. ఈ నేపథ్యాన్ని ఎలా చూడొచ్చు అసలు మనం? అదే అదే నేనైతే చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ఇటువంటి వాళ్ళని ఎంతవరకు ఉపయోగించుకుంటారు లేదంటే వాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తారా అంటే నేను 50-50 ఛాన్సెస్ ఇస్తాను పూర్తి స్థాయికి ఇవ్వటం. ఎందుకంటే ఈయనే పెద్ద వ్యూహకర్త, వ్యూహరచనకర్త కాబట్టి అంతవరకు ఉండకపోవచ్చు. మేబీ మీరు అన్నట్టు వీళ్ళు కారులో వచ్చినా కూడా సీక్రెట్గా సమావేశం అవ్వకుండా ఈయన ప్రశాంత్ కిషోర్ గారు శకుని పాత్ర పోషిస్తున్నారేమో, ఎవరికి తెలుసు. ఓకే, వీళ్ళ వైపు ఫేవర్గా ఉంటూనే అటు ఫేవర్ చేయడానికి వచ్చారేమో. ఎంత రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా, ఆ యాంగిల్లో ఎందుకు చూడకూడదు. అంటే అది ఇంకా మనకు పూర్తి స్థాయిలో అలయన్స్ అయ్యి తర్వాత టీడీపీ శ్రేణుల నుంచి కానీ అక్కడ టీడీపీ శ్రేణులు కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మనకి కొంత కాస్త సమాచారం వచ్చేలా ఉంటే అప్పుడు మనం పూర్తిగా బలపరిచేలా మాట్లాడచ్చు. కానీ అంతవరకు అయితే నేనైతే 50-50 ఛాన్స్ ఇస్తాను నాకున్న నాలెడ్జ్ ప్రకారము, నాకు అక్కడ చంద్రబాబు గారి నమ్మకం బట్టి. ఓకే, ఒకవేళ కనుక చంద్రబాబు గారితో భవిష్యత్తులో కలిసి పనిచేయబోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రహస్యాలు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రతి వ్యూహం కూడా ప్రశాంత్ కిషోర్కి ముందే తెలుసు. ఈ నేపథ్యంలో ఆ వ్యూహాలని చిత్తు చేసేటువంటి వ్యూహాలు టీడీపీ కోసం రచిస్తాడా ప్రశాంత్ కిషోర్, తద్వారా చంద్రబాబు గారి గెలుపు ఖాయమా అంటే ఏం చెప్తారు? అలా అయితే ఆల్రెడీ ఇప్పటికే ఖాయమనే నమ్ముతున్నాం. ఆల్రెడీ ప్రజా వ్యతిరేకత ఉంది, కింద స్థాయి వ్యక్తులకు కూడా చాలా వరకు అర్థమైపోయింది సిచ్యువేషన్ ఏంటని. సో ఇప్పుడు ఏంటంటే అందరూ కింద స్థాయి వ్యక్తులు కూడా అరే మనకు పైసలు ఇస్తున్నాడే అని, కానీ ఎందుకు అందరూ తిట్టుకుంటున్నారయ్యా అన్నది మొన్న ఒక ఆవిడ మార్కెట్లో ఇట్లాగ మాట్లాడితే ఊరెళ్ళినప్పుడు. ఎందుకమ్మా తిట్టుకుంటానంటే ఏమో బాబు ఇలా ఇచ్చేస్తున్నాడు, ఆ పక్క రేట్లు పెంచేస్తున్నారు, అన్నీ అవుతున్నాయి, ఎవరికి ఏ పని ఉండదు, చేస్తున్నాడు దోచేస్తున్నాడు అన్నట్టు చాలామంది మాట్లాడతారు. గతం అలా మాట్లాడారు అంటే మీరు సరే పథకాలు ఇచ్చేసే వాళ్ళు అందరూ వేస్తారని అనుకుంటున్నారు కదా, బట్ అక్కడ కింద స్థాయి వ్యక్తులు ఆవిడ రబ్బర్ వేలుముద్ర అమ్మాయి ఆవిడే, బట్ ఆవిడకు కూడా నాలెడ్జ్ ఒక అవేర్నెస్ వచ్చేసిందిగా. సో ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత కదా, అది ఖచ్చితంగా ఇక్కడ టీడీపీకి జనసేన అలయన్స్కి ఫేవర్ అవుతుంది కదా కదా. కాబట్టి మేబీ అక్కడ కొంత ఉపయోగపడచ్చు ఈయన ఏవైతే వ్యూహరచన ఆల్రెడీ జగన్ గారితో కలిసినప్పుడు సార్ ఇది ఇలా చేద్దాం అనుకున్నవి, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఖచ్చితంగా ఓపెన్ అవ్వాలి కాబట్టి మీరు అనుకున్న అలయన్స్ అయితే ఓపెన్ అయ్యి సార్ అక్కడ ఉన్నప్పుడు ఆయన అలా చేద్దాం అనుకున్నాడు కాబట్టి అక్కడ ప్లాన్ ఇచ్చింది ఈయనే. సో ఆ ప్లాన్కి విలువలు కూడా మళ్ళీ ఈయనే చెప్పాలి, ప్రశాంత్ కిషోర్ గారే చెప్పాలి కదా. సో ఇప్పుడు మళ్ళీ రావడము ఈయన కలవడం అని అంటే మీరు అంటే ఇంకా దాన్ని ఏమంటారు స్ట్రైట్ అవే వారు వన్ సైడ్ అయిపోయినట్టే. ఇంకా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి కూడా ఇటు వచ్చేసారు అని అంటే అసలే ఇక్కడ చంద్రబాబు గారు వ్యూహకర్త ఇంకా ఇలా యాడయ్యారంటే ఇంక వారు వన్ సైడ్, ఇంకా మరి టెన్షన్ లేదు, ఏ సర్వేలు ఏ ఎగ్జిట్ పోల్స్ చూడాల్సిన అవసరం కూడా లేదు అని నా అభిప్రాయం. ఓకే, చంద్రబాబు గారికి అసలు ఎటువంటి వ్యూహకర్తలతో పని లేదు, చంద్రబాబు గారే ఒక మంచి వ్యూహకర్త అని, అలాగే ప్రశాంత్ కిషోర్ ఇక్కడ కోవర్ట్గా వచ్చి ఉండొచ్చు అని, లేదా ప్రశాంత్ కిషోర్ అసలు ఇక్కడ శకుని మామ పాత్రను కూడా పోషించుండొచ్చు ఏమో అంటూ మీ దైన్ శైలిలో చాలా అద్భుతంగా చక్కగా మీరు విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.